తాలి నియోజకవర్గంలో ఏడీఎంకే పార్టీని ఒక్కసారి గెలిపించండి. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తాం. తాలి పోరాటంలో మాట్లాడిన మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాలి నియోజకవర్గంలో ఏడీఎంకే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని గెలిపిస్తే ఇంతవరకు తాలి నియోజకవర్గంలో ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించి ఏడీఎంకే పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. అందులో భాగంగా కృష్ణగిరి జిల్లాలోని హోసూరు, బాగ్లూరు, తలి, అంచెంటి, రాయకోటి తదితర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించి ఏడీఎంకే పార్టీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. తలి బస్టాండ్ సమీపంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ అధికార దాహంతో ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటి నెరవేర్చలేదని బాలకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఒక్కో రేషన్ కార్డుకు నెల నెల 1000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన స్టాలిన్ ఇప్పుడు చేతులెత్తేశారని ఆయన అన్నారు. అదేవిధంగా పెళ్లికి తాళి పథకం, విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, ల్యాప్టాప్ల పథకం అన్నింటికీ మంగళం పాడి రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు పంగనామాలు పెట్టారని బాలకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కన పెట్టిన ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకు మంత్రి పదవిలో కూర్చోబెట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని బాలకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే పార్టీకి ఓటు వేసి డిఎంకే పార్టీని ఇంటికి పంపించేందుకు ప్రజలు నడుం బిగించాలని ఆయన అన్నారు. హోసూరు, మత్తగిరి, కూట్ రోడ్డులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశానికి మోడీ ప్రధానమంత్రిగా ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి గద్దెనెక్కితే రాష్ట్రం బాగుపడుతుందని బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నిత్యావసరాల ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంకే పార్టీ హోసూరు సౌత్ యూనియన్ కార్యదర్శి హరీష్ రెడ్డి, నార్త్ యూనియన్ కార్యదర్శి ఆర్కే రవి, తలి యూనియన్ కార్యదర్శి గణేష్, ఏడీఎంకే పార్టీ నాయకులు ఎంజీఎం రాము, రమేష్ రెడ్డి, సురేష్ బాబు, కార్పొరేటర్లు తెరుపేట రాజు, కొత్తూరు మంజు, ఏడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.